సుచేతా కృపలాని భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహిళా యోధురాలు మహాత్మా గాంధీ లాంటి ప్రముఖులతో స్వాతంత్ర్య సమరంలో పాల్గొని ఎంతో మంది స్త్రీలను ఉద్యమంలో పాల్గొనేలా చేసిన ధీర వనిత బెనారస్ హిందూ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసిన సుచేత 1936లో ఆచార్య కృపలానిని వివాహం చేసుకున్నారు ఆ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు 1940లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ విభాగాన్ని ప్రారంభించారు సత్యాగ్రహ ఉద్యమం సమయంలో గాంధీజీకి బాసటగా నిలిచారు సుచేత స్వతంత్రం వచ్చాక భారత రాజ్యాంగ డ్రాఫ్ట్ కమిటీలో ఎన్నుకోబడ్డ కొద్ది మంది మహిళల్లో సుచేత కృపలానికి చోటు దక్కింది 1947 ఆగస్టు 15న భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రసంగం పూర్తయ్యాక తొలిసారి వందే మాతరం జనగణమన గీతాలు పాడిన ఘనత సుచేత కృపలానికే దక్కింది ఉత్తరప్రదేశ్కు తొలి మహిళా సీఎంగాను సుచేత చరిత్రలో నిలిచిపోయారు